వైఎస్ఆర్ జాబ్ మేళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను చూసుకునే ఆ వింగు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఉత్తరాంధ్రలో, ఇక్కడ కోస్తాంధ్ర రాయలసీమలో ఇక్కడ కొన్ని జాబ్ మేళాలు కండక్ట్ చేశారు. అది ఈ జాబ్ మేళాలో ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళ జీతాలు ఇన్ని వేలు ఉన్నాయని చెప్పి అది కూడా ఘనంగా ప్రకటించుకున్నారు. అయితే ఈ జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలకు, ఆల్ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు ఒక మరక వచ్చి పడింది. ఆ జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీ విశాఖపట్నంలో జరిగినటువంటి జాబ్ మేళాలు వి ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థ కూడా వైఎస్ఆర్ జాబ్ మేళాలో పాల్గొనిందట. పాల్గొని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పి కొందరిని తీసుకుందట. ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు 10,000 రూపాయలు వృత్తి కింద ఇస్తాం, తర్వాత రెగ్యులర్ జీతం ఇస్తామని చెప్పి చెప్పారట. అలా కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు, డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 రూపాయలు డబ్బులు వసూలు చేశారట. 30,000 రూపాయలు వసూలు చేసి సరే డబ్బులు ఇచ్చాములే, ట్రైనింగ్ అప్పుడైనా కనుక 10,000 ఇస్తే మన 3 నెలల్లోనే వచ్చేస్తుంది, తర్వాత మంచి ట్రైన్ అవుతాం, జాబ్ కానీ వస్తుందని చెప్పి ఎవరైనా ఆశపడి ఉంటారు పాపం. ఆ తర్వాత ఇప్పటికి 5 నెలలు అయిందంట, రూపాయి ఉద్యోగ వృత్తి కింద ఇవ్వలేదు. ఆ ట్రైనింగ్ అరకొర ఎప్పుడో సరే అది ఇస్తారంట, అది కానీ ఇవ్వట్లేదట. అరే ఇక్కడే స్ట్రక్ అయిపోతే వేస్ట్ అయిపోతాం, బయటలో పోయి నేర్చుకుంటాం అని చెప్పి అనుకొని మేము కట్టిన 30,000 రూపాయలు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి ఆ మేనేజ్మెంట్ని అడుగుతున్నారట. వాళ్ళు రూపాయి ఇవ్వట్లేదట, పైపెచ్చు బెదిరింపులకు దిగారు అని చెప్పి ఈ ఉద్యోగస్తులు విశాఖపట్నంలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక 25 మంది ఏమో వెళ్ళి కంప్లైంట్ చేశారు. బెదిరింపులకు దిగుతున్నారంటే గుర్తొచ్చింది, ఆ కంపెనీ సీఈఓ కూడా ఒక బాక్సింగ్ కోచ్ అట, వంకాయల సాయి కుమార్ అని ఒక బాక్సింగ్ కోచ్ అట. సో బెదిరింపులకు దిగుతున్నారు అని చెప్పి వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ఒక పత్రికా కథనం ప్రకారం అక్కడ ఎవరు సీఏ రామకృష్ణ అంట కేసు వచ్చింది, ఇంకా రిజిస్టర్ చేయలేదు, కంపెనీలతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తర్వాత ఒక కేసు ఫైల్ చేస్తామని చెప్పి అయితే చెప్పారట. సో ఈ జాబ్ మేళాలు అవి ఇవి పెట్టినప్పుడు, ఎక్కడైనా బయట ప్రైవేట్ వాళ్ళు పెట్టినప్పుడు అనుకుంటే ఇటువంటివి జరిగినా కూడా ఇదంతా రెగ్యులర్ సైకిల్. ఈ వీళ్ళు ఎందుకంటే జాబుల కోసం డబ్బులు కడతారో, ఎందుకు ఇట్లా మోసపోతుంటారో, వాళ్ళు జాబుల కోసం డబ్బులు కట్టించుకున్నారంటేనే ఒక ట్రైనింగ్ పేరు చెప్పి కట్టించుకున్నారంటే అది వేరే విషయం, జాబ్ కోసం కట్టించుకున్నారంటేనే వాళ్ళు పెద్ద ఫేక్ గాళ్ళు అని దాని అర్థం. ఎన్ని మోసాలు జరిగినా ఇల్లు రియలైజ్ అవ్వరు. పోనీ వైఎస్ఆర్ జాబ్ మేళం పేరుతో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఇటువంటి విషయంలో వీళ్ళన్నా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇటువంటి విషయాలలో ఏం ప్రయోజనం లేదంటే, జాబులు ఇప్పించడం ఏమో కానీ ఒక 2 దగ్గర ఇలా జరిగినా కూడా అన్నింటికీ అవే మరకలే అంటుకుంటాయి, అది ఇట్లాంటి జాబులు వీళ్ళు ఇచ్చారు అని. అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమంటారు, ఆ బిజినెస్ సమ్మిట్ ఒకటి జరిగితే ఎవరో సంబంధం లేని వాళ్ళు, ఊరి పేరు లేని వాళ్ళు, కనీసం చక్కగా ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా వచ్చి వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి ఫోటోలు దిగారని చెప్పి అప్పుడు ఎంత వైరల్ అయ్యిండే. ఇవి కూడా అట్లాంటివే, జాబ్ మేళాలు జాబ్ మేళాలు అని చెప్పి ఎవరు అసలు జాబులు ఇవ్వలేని శక్తిలే లేని వాళ్ళందరినీ పిలిపించేసి ఏదో ఆఫర్ ఏడు తినిపించి వాళ్ళ సవాళ్ళు చేస్తారనుకుంటే అల్టిమేట్గా మరకలు పడేది వీళ్ళ పార్టీకే కదా. ఇటువంటి బేసిక్గా ఎక్కడ జాబ్ మేళాలు ఏర్పాటు చేసుకున్నా ఇవి జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో వచ్చేసే మన పని అయిపోయింది అనుకుంటే కష్టం.